దండరామస్వామి తిరుకళ్యాణం సందర్భంగా సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ దాతల సహకారంతో పేదలకు అందజేస్తున్న వస్త్రాలను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వస్త్రదానం పుణ్యకారమన్నారు. గత 13 సంవత్సరాలుగా వస్త్రాలను పేదలకు పంపిణీ చేయడం అభినందనీయమని దాత వేమూరి అభినందించారు. కోదండ తిరుకళ్యాణం తిలకించడం మహాభాగ్యం అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్ని వేళ్లా ఉంటుందన్నారు. నరసింహాపురంలోని ఆలయం ప్రసిద్ధిగాంచిన ఆలయమని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, పుల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, దాతలు టీఆర్ఎస్ నాయకులు కటమారెడ్డి, ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ నాగమణి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొందరు, సామాజిక కార్యక్రమాల్లో మరికొందరు సామాన్యులకి, బలహీనులకి ఏ రోజుకు ఆ రోజు ఇల్లు గడవటం కష్టమైన సామాన్యులకి దాతృత్వాన్ని చాటుకొని భోజనం పెట్టడం కానీ, అదే రకంగా ఆర్థికంగా ఆదుకోవడం కానీ, ఆసుపత్రుల పరంగా మెడికేషన్ ఇవ్వడం కానీ, అదే రకంగా బట్టలు లేని వృద్ధులకి బట్టలు ఇవ్వటం కానీ దాతృత్వాన్ని చాటుకోవడం అనేది గొప్ప లక్షణం, గొప్ప గుణం. ఈరోజు బాయిల నీళ్లు తీస్తున్నా కొద్ది కొత్త నీరు ఏ రకంగా అయితే ఊరుతూ ఉంటుందో ఆ రకంగా దాతృత్వం చేసే వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు అదే రకంగా సంపాదన కూడా కలిగిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణంగానే ఈరోజు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఆదుకుంటున్నా ప్రభుత్వంతో పాటు సామాన్యుల్ని ఆదుకోవటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా, సామాజిక కార్యక్రమంలో భాగంగా చాలామందిని సామాజికంలో ఉన్నవాళ్ళు దాతృత్వాన్ని చాటుకునే విధంగా ఆదుకుంటున్న సందర్భంలోనే ఈరోజు చాలామందికి న్యాయం జరుగుతూ ఉంది. ఇబ్బంది పడకుండా ఆదుకోగలుగుతూ ఉన్నారు. చదువుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి చాలామంది ఫీజులు కట్టి ఈరోజు కాలేజీలలో అనేక రకమైన వసతులు కల్పించేసి చదివిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ఆసుపత్రులు పాలైన వాళ్ళకి దాతృత్వాన్ని దాటుకొని వైద్యం చేపించిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ముసలి ముదుక వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి భోజన ఖర్చులు కానీ, ఇతరాతర సదుపాయాలు కానీ, వృద్ధాశ్రమాలు నెలకొల్పడం కానీ, వాళ్ళకి బట్టలు వసతి కల్పించేయటం కానీ, మందులు కానీ చేస్తున్న సామాజిక స్థూలతోనే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదో రకంగా సామాన్యుల్ని, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఆదుకోవాలనే ఒక ఆలోచనతోనే దాతృత్వాన్ని చాటుకుంటున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా సామాన్యులకు కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఈ నరసింహాపురం గ్రామంలో ప్రతి ఏటా శ్రీ కోదండరామస్వామి స్వయంభూ శ్రీ కోదండరామస్వామి తిరుకళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రతి ఏటా ఒక చుట్టుపక్కల కటకంగూడెం, తిరుకూరు మండలం ప్రజలైన కటకంగూడెం, ఆగుపామల, నరసింహాపురం, ముక్కు కోదండరాంపురం తదితర గ్రామాలలోని నిరుపేదలైన వృద్ధులని, వితంతులని, వికలాంగులని, వాళ్ళని అంటే దిగువ తరగతికి ఉన్న వాళ్ళని గుర్తించేసి సుమారుగా ఒక 450 నుంచి 500 మందికి ప్రతి ఏటా దాతల సహాయ సహకారాలతోనే వసతదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ఎందరో దాతలు స్ఫూర్తిదాయకంగా మాకు నిలవటం, ఈ కార్తీక మాస పర్వ దినాన మా కోదండరామస్వామి 680 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి సందర్భించి కళ్యాణ సందర్భంగా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగా ప్రతి ఏటా ఇది అత్యంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం ఒక విశేషం. దీనిలో భాగంగా పేద ప్రజలకు ఎంతో కొంత చేయాలని చెప్పని సంకల్పంతోనే నేను 2010 నుంచి నిర్విరామంగా, నిర్విఘ్నంగా దాతల సహకారంతోనే నేను 13 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. దానిలో భాగంగా ప్రతి ఏటా ఒక గెస్టుని మనం పిలుచుకోవడం జరుగుతుంది. గతంలో మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ పనిచేసిన సురేంద్ర మోహన్ గారు కావచ్చు, ఎస్పీ ప్రకాష్ యాదవ్ గారు కావచ్చు, తదితర మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు బుల్లమ్మ, ఈ సంవత్సరం మన స్థానిక శాసనసభ్యుడు బుల్లమ్మ యాదవ్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా సూర్యాపేట ఫారెస్ట్ ఆఫీసర్ మన వేమూరి సతీష్ కుమార్ గారు కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం కూడా ఎంతో శుభసూచకం, శుభపరిణామం.